ఈ క్రేజీ లోకంలో మనకంటూ ఒకరు ఉండాలి. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేస్తే మాత్రం నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఫ్రెండ్స్ అంతకు మించినైతే నేను అడగనగా కొంచెం సపోర్ట్లా ఉండండి, వీడియో మాత్రం స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. మనకైతే ఈ బీజం చాలా ట్రెండింగ్లో ఉంది ఫ్రెండ్స్, అందరూ కొంచెం కొత్తగా చూసాను. నాకైతే ఒక ఇద్దరు ముగ్గురు అయితే సెండ్ చేశారు ఈ డెమో నాకు ఇన్స్టాగ్రామ్లో, ఓకేనా? దీని మీద చేంజ్ చేశారు, నేను కొంచెం కొత్తగా లిరిక్స్ తీసుకున్నాను, మధ్యలో ఒక 2 ఫోటోస్ ఫ్రేమ్లా తీసుకొని కూడా ఎడిట్ చేశాను. మనకి మళ్ళీ ట్రెండింగ్లో ఉన్న షేక్ ఎఫెక్ట్స్ యూజ్ చేసుకుని కూడా మనం ఒక 5-6 ఫోటోస్ పెట్టుకుని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. మనకి ఈ వీడియో డ్యూరేషన్ వచ్చేసి మాత్రం 15 సెకండ్స్ వరకు అయితే ఉంటుంది, ఓకేనా? చాలా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మీరు ఒక వన్ క్లిక్లోనే ఎడిట్ చేసుకోవచ్చు. కొంచెం స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. దీనికి సంబంధించిన బీట్ మార్క్ ప్రీసెట్స్ అన్ని కింద నా వెబ్సైట్లో ఉంటాయి, ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. కొంచెం పైకి స్క్రోల్ చేయండి, మీకు బీట్ మార్క్ ప్రీసెట్స్, XML షేక్ ఎఫెక్ట్స్ ప్రీసెట్స్, XML అన్ని స్టెప్ బై స్టెప్ ఉంటాయి. వాటిని సింపుల్గా మీరు ఎలెక్ట్ మోషన్కి అయితే ఇంపోర్ట్ చేసుకోండి, ఓకేనా? వీడియో మాత్రం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసారు కదా, మనం ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఎలైట్ మోషన్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకైతే ఫస్ట్ యూజర్స్ చెప్తున్నాను, మనకు ఓల్డ్ యూజర్స్ అయితే వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఎలాంటి ఫైల్స్ కానీ, మనకు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకున్న, ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకుని, ఇక్కడ చూసారు కదా మనకి ఇక్కడ న్యూ లవ్ బీట్ మార్క్ ప్రీసెట్స్ బై శాండ్ ఎడిట్స్ అని మనకి 2 ఉంటాయి, ఒకటి మనకు షేక్ ఎఫెక్ట్స్ అండ్ ఒకటి బీట్ మార్క్. మీ 2 లింక్స్ని ఇంపోర్ట్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాము. కానీ బీట్ మార్క్ ఓపెన్ చేసుకుని ఇక్కడ ఏం చేశారంటే మనకు లిరిక్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్, ఒక మనకి లిరిక్స్ ఈ విధంగా ఉంటాయి, మనకు సాంగ్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేయకండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రేమ్స్లో ఉన్న 2 ఇమేజెస్ని మనం ఫస్ట్ రీప్లేస్ పెట్టుకుందాము. ఆ తర్వాత మనం ఇక్కడ మనకు ఫోటోస్ యాడ్ చేసుకుని ఫిజికల్గా వాటికి షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం, ఓకేనా? ఇక్కడ ఏం చేస్తారంటే మనం గ్రూప్ అండ్ మాస్క్ 1 ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ మన గ్రూప్ అండ్ మాస్క్ 2 ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రూప్ అండ్ మాస్క్ 1 మీద క్లిక్ చేసుకోండి. కింద ఎడిట్ గ్రూప్, ఓకే? మనకి ఇక్కడ మనం రెక్టాంగిల్ 1 ఉంది, మన కింద ఒక ఫ్రేమ్ ఉంది ఫ్రెండ్స్, ఒక మనకు ఫోటో ఉంది. ఇక్కడ ఏం చేస్తారంటే నేను ఎగ్జాంపుల్కి ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని సింపుల్గా కలర్ అండ్ ఫిల్ కలర్ని స్టార్ అంటే మీడియా మీద క్లిక్ చేసుకుని నేను ఎగ్జాంపుల్కి ఒక ఫోటోస్ ఉన్న ఫోల్డర్ని ఓపెన్ చేస్తున్నాను, ఓకేనా? ఇక్కడ ఫోటోస్ యాడ్ చేసుకుని ఎగ్జాంపుల్ ఒక ఫోటో రీప్లేస్ పెడతాను చూడండి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి నాని ఫోటో రీప్లేస్ పెడుతున్నాను, ఓకేనా? ఆటోమేటిక్గా చూడండి, దాంట్లో ఫిల్ అయిపోయింది. కానీ కొంచెం ఒకవేళ మీకు ఫోటో అనేది రెజల్యూషన్ సరిగ్గా అవ్వకపోతే, అంటే మనకు పైకి కిందకి కొంచెం మూవ్ డౌన్ అవ్వకపోతే, దీన్ని ఈ విధంగా కూడా మీరు రొటేట్ చేసుకోవచ్చు, ఇలా జూమ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి, దీన్ని అడిట్ మనం స్క్రోల్ చేసుకోవచ్చు, రొటేట్ చేసుకోవచ్చు, ఓకేనా? మీకు నచ్చిన విధంగా అయితే ఇలా మోడిఫై చేసుకోవచ్చు, ఓకేనా? మీరు ఏం చేస్తారంటే ఇలానే మీరు సింపుల్గా మీ ఫోటోని ఇక్కడ మనకు 2 గ్రూప్స్ని రీప్లేస్ పెట్టుకోవచ్చు, ఓకేనా? ఇక్కడ 2 గ్రూప్స్ని సింపుల్గా ఈ విధంగా రీప్లేస్ పెట్టుకోండి. మనం ఫస్ట్ గ్రూప్ 1 గ్రూప్ 2, ఇక్కడ 2 గ్రూప్ని సింపుల్గా ఇదే విధంగా మీరు రీప్లేస్ పెట్టుకోండి. జస్ట్ ఏ మీద ఫ్రెండ్స్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ గ్రూప్ మీద క్లిక్ చేసుకొని కింద ఎడిట్ గ్రూప్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ అండ్ ఇక్కడ స్టార్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీడియా ఓపెన్ అయిపోతుంది. సింపుల్గా మీ ఫోటో అయితే యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా? మీ ఫోటో సింపుల్గా అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నప్పుడు ఏం చేశారంటే ఇక్కడ మనం ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తాను, ఇక్కడ 4.15 మిల్లీసెకండ్స్ దగ్గర నుండి మనం ఫోటోస్ పెట్టుకోవాలి. ఇక్కడ జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, వాటికి ఫోటోస్ యాడ్ చేసుకొని వాటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవడమే. జస్ట్ ఏం లేదు, ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకోండి, మీడియా మీద క్లిక్ చేసుకోండి. నేను మళ్ళీ ఇక్కడ ఫోటోస్ యాడ్ చేస్తాను చూడండి. నేను ఎగ్జాంపుల్కి కొన్ని ఫోటోస్ యాడ్ చేశాను, కానీ ఇక్కడ నాని ఫోటోస్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఫోటోస్ యాడ్ చేసుకొని ఈ ఫోటో అనేది మనం తీసుకున్న రెజల్యూషన్కి సెట్ అవ్వాలంటే మనకు పైన జస్ట్ ఏం లేదు, 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఆటోమేటిక్గా దానికి ఫిల్ అయిపోతుంది. మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. సేమ్ ఇలానే మీరు ఎన్ని ఫోటోస్ ఉన్నాయో, ఓకేనా, అన్ని ఫోటోస్ని సేమ్ ఇదే విధంగా మనకు బీట్ మార్క్ మధ్యలో ఫిల్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. చాలా సింపుల్ ఫ్రెండ్స్, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి. జస్ట్ ఏం లేదు, ఫోటోస్ యాడ్ చేసుకోవడమే. ఫోటోస్ యాడ్ చేసుకుని వీటికి మనం ఇప్పుడు షేక్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసి చూపిస్తాను, ఓకేనా? మనకి ఇక్కడ వరకు లాస్ట్ వరకు ఫోటోస్ యాడ్ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. అది కూడా చాలా సింపుల్ ఫ్రెండ్స్. నేను షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ ఇచ్చాను, XML ఇచ్చాను, వాటిని మీరు సింపుల్గా ఎలెక్ట్ మోషన్లకి ఇంపోర్ట్ చేసుకోండి, ఓకేనా? అది కూడా మనం బ్యాక్ వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్లకి వెళ్ళదని ఒకే ఒక సింగిల్ షేక్ ఎఫెక్ట్ యూజ్ చేశాను. ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్, ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్, ఆటోమేటిక్గా మనకు ఈ ఫోటోకున్న ఎఫెక్ట్స్ మొత్తం కాపీ అయిపోతాయి. మళ్ళీ 1 సెకండ్ బయటికి రండి. బయటకు వచ్చేసి ఇక్కడ మళ్ళీ మనకు ఎడిటింగ్లోకి అయితే వెళ్ళండి. మనకు బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ సెట్ చేసాం కదా, మనకి ఇక్కడ 4.15 మిల్లీసెకండ్స్ దగ్గర నుండి మనం తీసుకున్న ప్రతి ఫోటోకి మాత్రం ఈ షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని మీ ఫోటో మీద ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ 3 డాట్స్, ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్స్, ఎందుకంటే మనం ఇంతకుముందు ఇక్కడ కాపీ చేసాం కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా మనకు పేస్ట్ చేసుకోవాలి, ఓకేనా? అలానే మళ్ళీ మనం సెకండ్ ఫోటో. ఫ్రెండ్స్ ఇలానే మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు తీసుకున్న ప్రతి ఫోటోకి మాత్రం ఇదే విధంగా యాడ్ చేసుకోండి, ఓకేనా? మనకి లాస్ట్ వరకు తీసుకున్న ప్రతి ఫోటోకి, ఓకేనా, ఇదే విధంగా యాడ్ చేసుకొని కొంచెం వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు ట్రై చేయండి, ఓకేనా? ఫ్రెండ్స్ ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే చాలా సింపుల్, మీరు వన్స్ ప్రివ్యూ చేసుకోండి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒకసారి ప్రివ్యూ చేసుకొని, ప్రివ్యూ చేసుకొని అంత ప్రాపర్గా వస్తే మాత్రం పైన మనం షేర్ మీద క్లిక్ చేసుకుని మీకు నచ్చిన రెజల్యూషన్ అంటే మీకు నచ్చిన క్వాలిటీలో వీడియో అయితే ఎక్స్పోర్ట్ పెట్టుకోవచ్చు, ఓకేనా? ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చకపోయినా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా తప్పకుండా కామెంట్ పెట్టండి, నేను 100% ఆ టైప్లో చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ నాకు కొంచెం ఒక బ్రదర్లా సపోర్ట్ చేయండి, ఓకేనా? బై ఫ్రెండ్స్.